అందరికీ నమస్కారం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం మనకి 10 రోజులు పడ్డాయి అక్టోబర్ 5వ తారీఖుతో ఈ దసరా శరన్నవరాత్రులు పరిసమాప్తి అవుతాయండి దీనికి సంబంధించి మనకి లక్షలాదిగా భక్తులు తరలొస్తారు సుమార్ దగ్గర దగ్గర 10 లక్షల వరకు కూడా ఈ 10 రోజుల్లో కూడా భక్తులు ఉంటారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము దానికి తగ్గట్టుగా క్యూ లైన్స్ ఏర్పాటు అలాగే పెండాల్స్ వాటర్ ప్రసాదాలు తర్వాత టాయిలెట్స్ కేశకండనశాలలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తున్నాము అలాగే పార్కింగ్ కూడా గత సంవత్సరం మనకి ఏ విధంగా ఉందో ఆ విధంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ రెండు సార్లు అన్ని శాఖల అధికారులతో కూడా సమన్వయం చేసుకోవడం కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మినిస్టర్ గారు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యేస్ అందరితో కూడా ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ని నిర్వహించడం జరిగింది అందరి శాఖలకి కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ఆ ప్రకారంగా అందరూ కోఆర్డినేషన్తో ఈ యొక్క దసరా ఫెస్టివల్స్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ సహకారాలను మాకు అందిస్తూ అవతల పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి విఎంసీ వారు అయితే ఏంటి మెడికల్ అండ్ హెల్త్ అయితే ఏంటి ఇరిగేషన్ రెవెన్యూ అందరూ కూడా వారి యొక్క సహకారాలని అందిస్తూ వారి వారి ఏర్పాట్లను చేస్తున్నారు టెంపుల్ పరంగా మనం ఈ క్యూ లైన్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయాయండి మనకి ఇవాళ 23వ తారీఖు 26వ తేదీన మనకి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది ఇంకొక మధ్యలో 2 రోజులే మనకి గ్యాప్ ఉంది రేపటికల్లా ఉన్న చిన్న చిన్న ఎక్కడైతే గ్యాప్ ఇచ్చామో లైన్స్ అవన్నీ కూడా పరిసమాప్తి చేస్తున్నాము అయితే ఈసారి మనం లైటింగ్ని స్పెషల్గా ఏర్పాటు చేసాము అది కూడా మనకి రేపు ఈవినింగ్ కల్లా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది లైటింగ్ ఇకపోతే అందరినీ కూడా మనం ఎవరైతే విఐపీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరిని పిలవాలో వాళ్ళందరికీ కూడా చేయడం పిలవడం జరిగింది మా డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా మాకు ఏ అనుమతులు ఇవ్వాలో అవన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చేశారు ఎక్కడా కూడా ఈ సంవత్సరం గ్యాప్ లేకుండా చాలా ఎర్లీగా మేము అన్ని వర్క్స్ స్టార్ట్ చేసాము మనకి ఎర్లీగా కంప్లీట్ అయిపోతున్నాయి కూడాను కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు మనకి కరోనా తర్వాత చాలా అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి తగ్గట్టుగా ప్రసాదాలు కూడా మనం 21 లక్ష ఈ 10 రోజులకి ఏర్పాటు చేస్తున్నాము అలాగే భవానీలు కూడా మనకి లాస్ట్ 3 డేస్ వస్తారు మనకి 5, 6, 7, 3 రోజులు కూడా వస్తారు వారికి కూడా మనం ఇక్కడ టీటీడీ సత్రంలో వాళ్ళు ఒకవేళ ఏదైనా రెస్ట్ తీసుకోవడం దలుచుకున్నట్లయితే అక్కడ కూడా షెడ్ ఏర్పాటు చేస్తున్నాము అక్కడ కూడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ ప్రసాదం కౌంటర్లు కూడా మనం టికెట్ కౌంటర్స్ కానివ్వండి ప్రసాదం కౌంటర్స్ కానివ్వండి మనం ఒక 5-6 ప్లేసుల్లో మనం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగే మన సీతమ్మవారి పాదాలు పున్నమి ఘాట్ అలాగే మన మోడల్ గెస్ట్ హౌస్ మన స్టేట్ గెస్ట్ హౌస్ సబ్ కలెక్టర్ గారి ఆఫీసు విఎంసీ ఆఫీస్లో కూడా ఈసారి మనం ఈ టికెట్స్ అలాగే కౌంటర్లను మనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది దర్శనాలు కూడా మనకి 3 రకాల దర్శనాలు ఉన్నాయి ఒకటి ఫ్రీ లైను ఒకటి 100 రూపీస్ ఒకటి 300 రూపీస్ అలాగే ఆ రోజు విఐపీలకి ఏదైతే ఉందో వాళ్ళకి వేరేగా ఒక లైన్ ఒకటి 500 దీని మీద ఒకటి లైన్ ఒకటి ఏర్పాటు చేశారు అది ఆ రోజే మనకి అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం దర్శనాల లైన్స్ ఏర్పాటు చేశాము మనకి ఎప్పటిలాగే మన కింద టోల్ గేట్ దగ్గర నుంచి 3 లైన్స్ హోమ్ టర్నింగ్ నుంచి 5 లైన్స్ అవుతాయండి మనకి కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇన్సైడ్ కూడా వచ్చేసరికి మనకి 5 లైన్స్ రన్ అవుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కడ జనాలు ఆకుండా మనం నిరంతరంగా పంపిస్తూ ఉంటే అందరికీ కూడా దర్శనాలు అవుతాయి కాబట్టి అందరూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ ఫెస్టివల్ని గత సంవత్సరం మనకి ఎంతో విజయవంతంగా అందరూ సహకారాలు అందించారు అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దసరా నవరాత్రుల్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ మరీ మరీ కోరుతున్నాను అందులో
ఫస్ట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారి పాత్ర అయితే చాలా ఉంటుంది. లాస్ట్ టైం చాలా చక్కగా మాకు మీ యొక్క సహకారాలు అందించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందించి మాకు సహకరించవలసిందిగా వారిని మరీ మరీ కోరుతున్నామండి. షవర్లు అయితే మనం 800 షవర్స్ ఏర్పాటు చేస్తున్నామండి. మనకి సీతమ్మవారి పాదాల వద్ద 500 షవర్లు ఏర్పాటు చేసాము, పున్నమి ఘాట్ వద్ద 200 చేసాము, భవానీ ఘాట్ వద్ద 100 చేసామండి. గతంలో అయితే ఓవరాల్గా మనం 300 వరకే షవర్లు పెట్టడం జరిగింది. ఈసారి చాలా ఎక్కువగా మనం షవర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. కేశఖండనశాలకు సంబంధించి కూడా మనం 3 ప్లేసుల్లో ఏర్పాటు చేసామండి. కేశఖండనశాల 1 మన సీతమ్మవారి పాదాలు, 2 పున్నమి ఘాటు, భవానీ ఘాట్లో కూడా కేశఖండనశాలను ఏర్పాటు చేస్తున్నాము. షవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము, బార్బర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం అక్కడ. సిబ్బందిని టాయిలెట్స్ కూడా అక్కడ మొత్తం లాస్ట్ టైం టాయిలెట్స్ మనం 80 ఏర్పాటు చేసాము, ఈసారి 150 టాయిలెట్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాము అన్ని చోట్ల కూడాను. అవతల బస్టాండ్ దగ్గర అయితే ఏంటి, మన రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఏంటి, ప్రతి చోట కూడా మనం టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామండి. లేదండి, వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఇంతమంది క్రౌడ్లో మనం 5 లైన్లు ఏర్పాటు చేసేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి వాటర్ అందించడానికి అవకాశం లేదు కాబట్టి, అది మనం ఏదైతే అప్రూవ్డ్ మైక్రో దీని ఉందో దాన్ని బట్టి మనం వాటర్ ప్యాకెట్స్ అందించడానికి ఏర్పాటు చేసామండి. చంటి పిల్లల తల్లులకి, వృద్ధులకి, అలాగే మిగిలిన వారు ఎవరైతే రాలేని ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా మన కిందన ఒక వెహికల్ ఏర్పాటు చేసి బస్ ద్వారా కానీ మళ్ళీ పై వరకు తీసుకొస్తామండి. అలాగే వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, తెప్పిస్తున్నాం బ్యాటరీ వెహికల్స్ కూడా. వాళ్ళు ఒకవేళ హోమ్ టర్నింగ్ నుంచి పైకి రాలేకపోయినట్లయితే ఆ బ్యాటరీ వెహికల్స్ ద్వారా వాళ్ళని పై వరకు తీసుకొస్తాము. లాస్ట్ టైం కూడా మనం ఏర్పాటు చేసామండి, ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నాము. దేవాదాయ శాఖ తరపు నుంచి అయితే మొత్తం 200 ఎంప్లాయీస్ని ఏర్పాటు చేస్తున్నాం మనం. వాళ్ళందరికీ కూడా అసిస్టెంట్ కమిషనర్స్, గ్రేడ్ 1 ఈవోస్ అందరూ ఉన్నారు దాంట్లో. క్లరికల్స్ కేడర్లో కూడా ఉన్నారండి. మొత్తం 200 మెంబర్స్ని మనం డ్యూటీస్ కేటాయిస్తున్నాం. మనం 500 ఒక లైను విఐపీ లైన్ అని పెడుతున్నామండి ప్రతి సంవత్సరం కూడా. ఆ విఐపీ లైన్ ఏదైతే మనం పెడుతున్నామో దాంట్లో ఈ 500 టికెట్ తీసుకున్న వాళ్ళని పంపిస్తామండి. వెహికల్స్ వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇస్తామండి, ఆ పాయింట్స్ ప్రకారంగా అక్కడ పికప్ చేసుకుని హోమ్ టర్నింగ్ వరకు తీసుకొస్తామండి. టైమింగ్స్ ఏం లేవండి, మనం టెంపుల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసేంత వరకు. మహామండపం నుంచి అయితే కంప్లీట్గా అనుకోలేదు ఇంకా. మహామండపం మనం గతంలో ఏ విధంగా చేసామో ఆ విధంగానే మనం లిఫ్ట్లు అవి కూడా ఆపరేట్ చేయడానికి ఆలోచిస్తామండి. అది కూడా ఇంకొక 1 or 2 డేస్ రేపు వెళ్ళడంలో తెలుస్తుందండి. శుభకృతునామ సంవత్సర ఆశ్వేధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేధ శుద్ధ దశమి వరకు కూడాను శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు 26వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించి ప్రాతకాలార్చన, అమ్మవారికి స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా అలంకారం చేసి 9 గంటలకు భక్తులకు సర్వదర్శనం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఈ భవానీ దీక్షా మండపం ఈ 6వ అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు అమ్మవారి యొక్క సర్వదర్శనం ఉంటుంది. మధ్యలో జాముజాముకి కూడాను అమ్మవారికి భోగాలు నివేదన కార్యక్రమం ఉంటుంది. ఆ నివేదన కార్యక్రమంలో ఒక 10-10 నిమిషాల చొప్పున మాత్రము దర్శనం ఆపడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ గంటసేపు కూడాను అమ్మవారి యొక్క దర్శనం నిలుపుదల చేయటం జరుగుతుంది. అనంతరం యథావిధిగా దర్శనాది కార్యక్రమాలు అవి ఉంటాయి. ప్రతిరోజు కూడాను ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మళ్ళీ 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడాను ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం ఈ భవానీ దీక్షా మండపంలో జరుగుతుంది. ఉదయం అమ్మవారికి మూల విరాట దగ్గర జరిగేటటువంటి ఖడ్గమాలార్చన్ని ఈ సంవత్సరం ఇక్కడ ఈ భవానీ దీక్షా మండపంలోనే, మన ఈ యొక్క అమ్మవారి ఈ ప్రత్యేక కుంకుమార్చనల దగ్గరే, అమ్మవారి దగ్గర ఎట్లాగైతే జరుగుతున్నదో అట్లాగే
ఇక్కడను జరగడానికి ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం విశేషత అది, ఎందుకంటే ఖడ్గమాల చేసుకోవాలి, శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో చేసుకోలేకపోయామే అనేటటువంటి ఒక చింత వాళ్ళకి ఎవరికీ లేకుండా ఉండాలి అని మా కార్యనిర్వహణాధికారి వారు మమ్మల్ని అందరినీ కూడాను సంప్రదించి ఇక్కడ ఈ ప్రత్యేక ఖడ్గమాలార్చన కూడాను అమ్మవారి గర్భాలయంలో జరిగేటటువంటి పూజ అంతా కూడాను ఇక్కడ యథావిధిగా అక్కడైతే ఎట్లా జరుగుతుందో అదే విధానంలో ఈ ఆరో అంతస్తులో అదే సమయంలో చక్కగా చేయడానికి ఏర్పాట్లు చేశారు. కావలసినటువంటి భక్తులు వచ్చి ఆ కార్యక్రమంలో కూడాను పాల్గొనవచ్చు. మరి అట్లాగే సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి యొక్క దుర్గామల్లేశ్వరుల యొక్క నగరోత్సవం ఉంటుంది. ఆ నగరోత్సవం మన కెనాల్ రోడ్లోకి వినాయకుడి గుడి ముందు నుంచి టర్న్ తీసుకుని యూటర్న్ తీసుకుని ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయానికి వచ్చి మహామంటపం 7వ అంతస్తు ఓపెన్ దీంట్లో అక్కడ ఆస్థానం పూజా కార్యక్రమం చేసి నగరోత్సవం పరిసమాప్తి చేయడం జరుగుతుంది. మరి అట్లాగే రోజు కూడాను చండీ హోమం ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు చండీ హోమం జరుగుతుంది. శ్రీచక్ర నవావరణార్చన కూడాను 7:30 నుంచి 11:30 వరకు శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం ఇప్పుడు లోపల లక్ష కుంకుమార్చన జరిగే ప్రదేశంలో జరుగుతాయి. మరి ఇలాగ పూజలన్నీ కూడాను ప్రత్యేకంగా చక్కగా ఏర్పాటు చేశారు కార్యనిర్వహణాధికారి వారు. ఆన్లైన్లో టికెట్ల వెన్యూ కూడాను ఏర్పాటు చేశారు. అత్యవసరంగా ఆన్లైన్లో దొరకకపోతే ప్రత్యక్షంగా కూడాను వచ్చి తీసుకుండే ఏర్పాటు కూడాను చేసి ఉన్నారు. భక్తులు సౌకర్యాన్ని వినియోగం చేసుకోవాలి. మరి అట్లాగే మూలా నక్షత్రం నాడు 2వ తారీఖు అమ్మవారికి సరస్వతీదేవి అలంకారము, జ్ఞానప్రదాయిని అయినటువంటి ఆ దేవి యొక్క అలంకారం, దుర్గాష్టమి నాడు వేదసభ కార్యక్రమం, మహర్నవమి నాడు 4వ తారీఖు అర్చక సభ కార్యక్రమం ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడాను ఇదిగా జరుగుతాయి. 5వ తారీఖు 11 గంటలకి మహాపూర్ణాహుతితో శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. మరి సాయంత్రం 4 గంటలకి తెప్పోత్సవ ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడాను ఈ విధంగా వైదికంగా జరగడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులందరూ కూడాను దేవస్థానం నిర్ణయించినటువంటి విధి విధానాలకు లోబడి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు.